ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకు కావాల్సినవి రెండండి, ఒకటి కాల్షియం, మరొకటి విటమిన్ డి3. విటమిన్ డి3 అనేది మనకు ఏ తిండి పదార్థాల్లోనూ దొరకదండి, మనకు న్యాచురల్గా దేవుడు ఇచ్చింది సన్లైట్ రూపంలో విటమిన్ డి3 అండి. సో ఈ సన్లైట్ అంటే సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ మనము ఎండలో నిల్చుంటే సరిపోతుందండి. సో మామూలు డే టైంలో నిల్చుంటే వేస్ట్ అండి, ఎందుకంటే ఆ సూర్యోదయం సూర్యాస్తమయం టైంలోనే యూవీ రేజ్ ఉంటాయి, దాంతో మనకు డైరెక్ట్గా విటమిన్ డి3 మన చర్మానికి వస్తుందండి, చర్మం నుంచి మనకు బోన్స్కి వచ్చేస్తుంది. సో కేవలం 10 నుంచి 15 నిమిషాలు రోజు ఎండలో నిల్చుంటే ఆ టైంలో మనకు సరిపోతుందండి. ఇక కాల్షియం విషయానికి వస్తే మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్తోనే మనకు ఎముకలు దృఢంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ అంటే 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మినిమం, మ్యాక్సిమం 1 అవర్ మీ ఇష్టం అండి. సో ఇలా అట్లీస్ట్ మనం వారానికి 5 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే మన ఎముకలు దృఢంగా ఉంటాయి. ప్లస్ తిండి పదార్థాలు అంటే మనకు పాలు, పెరుగు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, ఫిష్, వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఫ్రూట్స్లో మనకు సపోటాలో ఎక్కువ ఉంటుంది, ఇంకా బటర్లో కూడా ఉంది, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. సో మనం కంపల్సరీ ఈ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మన ఎముకలు దృఢంగా ఉంటాయి. బేసికల్లీ ఏంటంటే ఎక్సర్సైజ్ ముఖ్యమండి, ఏదో ఒక రూపంలో కానివ్వండి. మీరు కావాలంటే వాకింగ్ అన్న, జాగింగ్, రన్నింగ్, లేకపోతే యోగా, లేకపోతే జూంబా, లేకపోతే స్విమ్మింగ్, ఏదో ఒక రూపంలో మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్లీ మీ ఎముకలు దృఢంగా ఉంటాయి. చాలా రోజుల వరకు ఎల్డర్లీ ఏజ్ వచ్చినా కానీ మీకు బోన్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. సో ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్, సెకండ్ డైట్ అండి. ఈ రెండు కాంబినేషన్తో మనకు ఎముకలు దృఢంగా ఉంటాయండి. చిన్నపిల్లల్లో కూడా మనకు కొంచెం ఎముకలు గట్టిగా దృఢంగా ఉండాలంటే కంపల్సరీ పాలు తాగిపోయాలమ్మా. ఈ పాలల్లో కొంచెం బోన్స్ స్ట్రెంగ్త్ అయ్యి మనం ఎదుగుదలకు బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వారికి ఎక్స్ట్రా కాల్షియం కావాలి. ఆడపిల్లలకు 15 ఇయర్స్ టు 16 ఇయర్స్, మగవాళ్ళకి 17 టు 18 ఇయర్స్ వరకే ఎదుగుదల అంటే పెరగడం అంటూ ఉంటుంది. సో ఈ టైం వరకు కంపల్సరీ మిల్క్ ఇస్తే బోన్ స్ట్రెంగ్త్నింగ్ కంపల్సరీ ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్ అవుతాయి బోన్స్. ఇంకా కొన్ని పదార్థాలు ఉంటాయి, ఇవి బోన్కి హాని చేసేటి అంటే ఆస్టియోపోరోసిస్ లాంటివి, అంటే ఎముకలు మెత్తబడ్డం అంటారు ఆస్టియోపోరోసిస్ అంటే. ఇవన్నీ కావడానికి మనం కూల్ డ్రింక్స్ ఒకటి అండి, ఇవి కంపల్సరీ కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. అధికంగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే లక్షణాలు వస్తుంది, అంటే ఫ్యూచర్లో అంటే ఎముకలు మెత్తబడ్డం. సో దయచేసి కూల్ డ్రింక్స్కి జోలికి వెళ్ళకండి, వెళ్ళాలని ఎప్పుడొకప్పుడు తీసుకోవడం బెటర్, కానీ రెగ్యులర్గా కాన్స్టెంట్గా కూల్ డ్రింక్స్ తాగకూడదండి.